మహాభారతం పద్దెనిమిది పర్వములు లక్ష శ్లోకాలు ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యంలో ఒకటి దీనిని వేదవ్యాసుడు చెప్పగా మహాగణపతి రచించాడని మన హిందువుల నమ్మకం మన భారత గడ్డపైన కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజమైన కథ కృష్ణతత్వాన్ని చెప్పే ఒక నిజం చెడు ఎంత పెద్దది మరియు బలం కలిగినా కూడా దానిపై మంచి గెలుస్తుందని చెప్పే కదా కృష్ణుడి గీత సారాంశాన్ని చూపించే కదా ఇలాంటి అపూర్వమైన ఒక కథని ఫీచర్ ఫిల్మ్ లా మన ముందు గ్రాండ్ గా కళ్లకు కట్టినట్టు చూపియాలంటే దానికి సరిపడే ఒకే ఒక్క దర్శకుడు అపజయం చూడని వీరుడు మన ఎస్ ఎస్ రాజమౌళి రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారత్ అని మన అందరికీ తెలిసిన విషయమే ఈ కథని జస్ట్ వన్ ఆర్ టూ పార్ట్స్ లో న్యాయం చేయలేమని ఎలా పడితే అలా తీయలేమని కూడా జక్కన్నకి చాలా బాగా తెలుసు అందుకే ఎంత టైం అయినా సరే ప్రాపర్ రీసెర్చ్ అండ్ ప్రాపర్ టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్ బ్యాకప్ ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ చేస్తానని చెప్పకనే చెప్పారు అండ్ అదే విధంగా దీన్ని టెన్ పార్ట్స్ లో తీస్తానని అంత స్కోప్ ఉన్న స్టోరీ అని కూడా చెప్పారు ఆల్రెడీ హిందీలో మహాభారత్ అని సీరియల్ తీసారు దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఆన్ మహాభారత్ అని చెప్పాలి బి ఇట్ స్టోరీ క్యాస్టింగ్ పర్ఫార్మెన్సెస్ మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాఫిక్స్ అసలు టాప్ నాట్స్ అని చెప్పాలి మన జక్కన్న మహాభారతాన్ని ఈ సిరీస్ కి ఈక్వల్ గా తీసిన గ్రేట్ అవుట్పుట్ అని చెప్పొచ్చు అండ్ దీనికి మించి తీస్తే దానికి మాటలు ఉండవు జస్ట్ విట్నెస్ చేయాల్సిందే అయితే ఇప్పుడు మనం మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ కి ఎవరు అయితే సెట్ అవుతారో ఎవరు అయితే న్యాయం చేయగలరో ఎవరు పర్ఫెక్ట్ గా యాక్ట్ అవుతారో డిస్కస్ చేద్దాం అండ్ ఇది ప్యూర్ గా నా ఒపీనియన్ మాత్రమే మీకు కూడా ఒక ఒపీనియన్ ఉండి ఉంటుంది ఏ క్యారెక్టర్స్ కి ఎవరైతే బాగా సెట్ అవుతారని అలా మీ ఒపీనియన్స్ ని కమెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉంటారు కాబట్టి మెయిన్ క్యారెక్టర్స్ కి మాత్రమే ఎవరు సెట్ అవుతారో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ భీష్ముడిది మహాభారతంలో చాలా చాలా కీలకమైన పాత్ర మహాభారతంలో ముందు నుండి ఆల్మోస్ట్ చివరి దాకా ఉన్న వ్యక్తి గొప్ప యోధుడు ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని సైతం వదిలేసిన మనసున్న మనిషి తన వంశంలో ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చిన భీష్మ పీతామ ఈ క్యారెక్టర్ లో నాకు అమితాబ్ బచ్చన్ కన్నా వేరే ఎవ్వరూ కనబడట్లేరు ఆ క్యారెక్టర్ కి ఆ గెటప్ లో అమితాబ్ గారే పర్ఫెక్ట్ అవుతారు పరశురాముడు విష్ణుమూర్తి ఆరో అవతారం పరశురాముడు తన పాత్ర మహాభారతంలో చాలా చాలా కీలకమైనది ముగ్గురు గొప్ప యోధులకు శిక్షణ ఇచ్చారు మహాభారతంలో వాళ్ళు భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు తన శిక్షణ ఎలా ఉంటుందో ఈ ముగ్గురు యోధుల్ని చూస్తే తెలిసిపోతుంది ఆ రోల్లో నాకు మోహన్ బాబు గారు అయితే యాప్ట్ అనిపిస్తున్నారు పరశురాముడు ఎంత గొప్ప వీరుడో కోపం కూడా అంతే ఎక్కువ సో మోహన్ బాబు ఈస్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది ద్రోణాచార్య పాండవులకు మరియు కౌరవులకు గురువు అస్త్రశస్త్ర విద్యలోనూ ఆరితేరిన మహాయోధుడు తన ప్రియ శిష్యుడు అర్జునుడు అర్జునుడి కన్నా తనకి ప్రియమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది తన కుమారుడు అశ్వత్థామ ఈ రోల్లో రజనీకాంత్ గారు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపిస్తున్నారు మహాదేవ్ మహాభారతంలో శివుడిది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్రతి ఒక్క ముఖ్య ఈవెంట్స్ లో శివుడి రోల్ స్పష్టంగా ఉంటుంది ఈ రోల్లో నాకు మహాదేవ్ సీరియల్లో యాక్ట్ చేసిన మోహితురైన తప్ప ఇంకెవ్వరు సూట్కారో అనిపిస్తుంది ధృతరాష్ట్రుడు కౌరవుల తండ్రి మరియు కురు రాజ్యానికి రాజు తను ఒక గొప్ప యోధుడు అలాగే మహాభారతంలో మొదటి నుండి చివరి వరకు ఉండే పాత్ర ఈ రోల్ కి జాకీష్రాఫ్ గారు కరెక్ట్ అనిపిస్తున్నారు తన సోదరుడు పాండు ఐదుగురు పాండవులకు తండ్రి సౌమ్యుడు ఆ రోల్లో వెంకటేష్ గారు పర్ఫెక్ట్ అనిపిస్తున్నారు ఇప్పుడు మహాభారతం మొత్తం నడిపే కృష్ణుడి రోల్లో ఎవరు సెట్ అవుతారో చూద్దాం ఎన్నో సన్నివేశాలను మరియు కౌరవుల బలాన్ని తన చాకచక్యంతో తెలివితో తిప్పికొట్టేసిన నందగోపాలుడు ఈ రోల్కి ఇద్దరు సెట్ అవుతారనిపిస్తుంది ఒకటి మహేష్ బాబు కృష్ణుడు అనగానే మనకి గుర్తొచ్చేది అందం అంత అందంగా కనబడే ఏకైక హీరో మన మహేష్ బాబు అలానే పవన్ కళ్యాణ్ కూడా కృష్ణుడిగా సెట్ అవుతారా అనిపిస్తుంది ఎందుకంటే గోపాల గోపాలలో ఆల్రెడీ కృష్ణుడిగా చేసి అందర్నీ మెప్పించారు సో కృష్ణుడిగా ఎవరు బెస్ట్ ఉంటారో మీరు చెప్పండి గాంధారి కౌరవుల తల్లి శివుడికి గొప్ప భక్తురాలు మరియు శివుడి అనుగ్రహంతో వంద మంది పిల్లలకి జన్మనిచ్చిన తల్లి ఆ రోల్లో రేఖగారు సెట్ అవుతారనిపిస్తుంది అండ్ కుంతిదేవి పాండవులు మరియు కర్ణుడి తల్లి చాలా ఎమోషనల్ సిచ్యువేషన్స్ లో ఉంటుంది కుంతిదేవి ఆ రోల్ కి రమ్యకృష్ణ గారు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారనిపిస్తుంది ఇప్పుడు ధర్మరాజు పాండవుల్లో అందరికంటే పెద్ద మరియు అందరినీ గైడ్ చేసే వ్యక్తి ఎటువంటి సిచ్యువేషన్స్ లో అయినా తప్పు చేయనటువంటి మనిషి ఆ రోల్లో నాకు మన చిరు సెట్ అవుతారనిపిస్తుంది నెక్స్ట్ భీముడు ఈ రోల్లో నాకు ప్రభాస్ ని చూడాలని ఉంది బట్ ఆల్రెడీ కర్ణుడి రోల్లో ప్రభాస్ ని తప్ప ఎవ్వర్నీ పెట్టను అని రాజమౌళి గారు క్లియర్ గా చెప్పేశారు సో భీముడిగా ప్రభాస్ తర్వాత ఆ రోల్ కి జూనియర్ ఎన్టీఆర్ సెట్ అవుతారు తన డైలాగ్ డెలివరీతో అండ్ దుర్యోధనుడికి అడ్డుగా ఉండే రోల్లో ఎన్టీఆర్ వుడ్ బి గుడ్ నెక్స్ట్ అర్జునుడు ఆర్ఆర్ఆర్ మూవీ చూశాక ఆ రోల్లో చరణ్ తప్ప ఎవ్వరూ ఎక్కట్లేరు అర్జునుడి రోల్లో టూ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతారు రామ్ చరణ్ మహాభారతంలో చాలా కీలకమైన పాత్ర కృష్ణుడి వెంట ఉండి పాండవుల గెలుపుకి ముఖ్యమైన రోల్ ప్లే చేసింది అర్జునుడు దానికి చరణ్ వుడ్ బి గుడ్ నెక్స్ట్ నకుల సాహదేవులు మహాభారతంలో నకులుడు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అని అంటారు దానికి రామ్ పోతినేని వుడ్ బి యాప్ట్ అండ్ సహదేవుడి రోల్లో సుధీర్ బాబు వుడ్ బి పర్ఫెక్ట్ ఇప్పుడు ద్రౌపది మహాభారతంలో చాలా చాలా కీలకమైన పాత్ర వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ విత్ రాయల్టీ అండ్ బ్యూటీ నాకు ఈ రోల్ కి ఇద్దరు సెట్ అవుతారనిపిస్తుంది అనిపిస్తుంది ఒకటి అనుష్క శెట్టి మరి ఇంకొకరు దీపికా పడుకోన్ మీకు ఎవరు సెట్ అవుతారనిపిస్తుందో లో చెప్పండి దుర్యోధనుడు కౌరవుల్లో పెద్దవాడు కురు రాజ్యం పొందటానికి ఎంతకైనా తెగించే వ్యక్తి తను అనుకున్నది సాధించాలని ఎటువంటి మోసానికి అయినా సిద్ధపడే మనిషి ఈ ఈరోలు నాకు రాన తప్ప ఎవ్వరూ కనబడట్లేరు మీకు బాహుబలిలో బల్లదేవా గుర్తున్నాడు కదా ఆ పాత్రకి దుర్యోధనుడికి చాలా దగ్గర పోలికలుంటాయి సో హీ వుడ్ బి ద బెస్ట్ పర్సన్ ఫర్ దట్ రోల్ దుశ్శాసన దుర్యోధనుడి సోదరుడు మరియు కౌరవుల్లో ఒకరు నిండు సభలో ద్రౌపదిని అవమానించిన వ్యక్తి ఈ రోల్లో నాకు విజయ్ సేతుపతి యాప్ట్ అనిపిస్తున్నారు నెక్స్ట్ కర్ణ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఎన్నో అవమానాలు ఎన్నో అడ్డంకులు మరెన్నో కష్టాలు చూసే క్యారెక్టర్ ఎన్ని అవమాన పాలైనా ఇచ్చిన మాట కోసం ఏమైనా చేసే వ్యక్తి ఈ రోల్ కి ని తీసుకుంటానని రాజమౌళి గారు ఆల్రెడీ చెప్పేశారు బాహుబలిలో తన రోల్ కొంచెం కర్ణుడి నుండి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టు అనిపిస్తుంది అర్జునుడికి చివరి వరకు తన యుద్ధ బలంతో తిప్పలు పెట్టిన వీరుడు కర్ణుడు నెక్స్ట్ శకుని కౌరవుల మనసుల్లో చిన్నప్పటి నుండే విషాన్ని నోరిపోసిన క్యారెక్టర్ తన సోదరి అయిన గాంధారికి జరిగిన అన్యాయం వల్ల తన మనసులో మొత్తాన్ని రివెంజ్తో నింపుకున్న మనిషి ఆ రోల్లో రమేష్ గారు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపిస్తున్నారు మీకు మగధీరాలో తన అగోరా గెటప్ గుర్తుంది కదా అదే విధంగా శకునికి న్యాయం చేసే పర్ఫెక్ట్ పర్సన్ అశ్వత్థామ ద్రోణాచార్య ప్రియకుమారుడు చాలా శక్తివంతమైన వీరుడు మరణం లేని చిరంజీవి కౌరవులకు సహాయం చేసి పాండవులను ఎదిరించిన వీరుడు ఈ రోల్లో అల్లు అర్జున్ పర్ఫెక్ట్ సెట్ అవుతారనిపిస్తుంది నెక్స్ట్ అభిమన్యుడు మహాభారతంలో అభిమన్యుడి పాత్ర చాలా కీలకం అర్జునుడికి మరియు శ్రీకృష్ణుడి సోదరి అయిన సుభద్ర కుమారుడు గొప్ప వీరుడు చిన్న వయసులోనే యుద్ధ విద్యలను పొందిన యోధుడు పద్మవ్యూహంలో ప్రవేశించి కౌరవులను ఎదుర్కొని వీరమరణం పొందిన వీరుడు ఆ రోల్ కి అఖిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు ఇంకా ఇంద్రుడి రోల్లో మోహన్లాల్ గంగాదేవిగా ఐశ్వర్యరాయ్ జయద్రదగా ఆర్య జరాసందగా సుదీప్ శాంతానుగా కమల్ హాసన్ శిశుపాలుడిగా దేవ్ విదురుడిగా ప్రకాశ్ రాజ్ మహాభారతంలో ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి బట్ ఇంపార్టెంట్ అనిపించిన రూల్స్ అన్ని కూడా మెన్షన్ చేశాను ఇంకా నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ చేయడం జరిగింది నేను కోరుకునేది ఒక్కటే ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ప్రొవైడ్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్